సర్వాపూర్ లో విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు గ్రామంలో ఫోన్లో సిగ్నల్స్ లేక రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని శ్మశాన వాటికలో సిగ్నల్ వస్తుండడంతో అక్కడికి వెళ్లి ఆన్లైన్ క్లాసులు వింటున్నారు స్టూడెంట్స్. మరిన్ని డీటెయిల్స్ రమణందిస్తారు. బంధువులో పరిచయస్తులో లేకుంటే కుటుంబీకులు ఎవరైనా చనిపోతేనే కానీ శ్మశానానికి మనం రాం. కానీ ఇప్పుడు శ్మశానంలో పిల్లల చదువులు కొనసాగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది మల్లెల మండలం సర్వాపూర్ విలేజ్. ఈ విలేజ్లో ఇప్పుడు ఆన్లైన్ చదువులు, మొత్తం పిల్లల ఆన్లైన్ చదువులన్నీ కూడా ఈ శ్మశాన వాటికలో జరుగుతున్నాయి. విద్యార్థులు ఏ విధంగా అటెండ్ అవుతున్నారో మనం చూస్తున్నాం. వీళ్ళతో మనం మాట్లాడదాం. అమ్మ మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఆన్లైన్ క్లాసులు వినడానికి. ఎందుకు ఇక్కడ? ఎందుకు సిగ్నల్ రాకుండా ఇక్కడికి వచ్చి వినడం జరుగుతుంది. అంటే మీకు ఇంగ్లీష్లో రాదా? రాదు సిగ్నల్. రాదా? ఏం చదువుతున్నారు మీరు? డిగ్రీ చేస్తున్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? క్లాస్ అంటే ఇంట్లో సిగ్నల్స్ రావు అక్కడ. నీ పేరేంటమ్మా? శ్రీనిధి. అవునా? ఏం చదువుతున్నావు? సిక్స్తా? ఫోర్తా? ఏ ఫోన్ అయినా సిగ్నల్ రావడం లేదు. సో మాకు క్లాసెస్ వినేతానికి చాలా ఇబ్బంది పడుతుంది. దీని గురించి ఎవరైనా చూసుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఏదైనా సిగ్నల్ ఉండదు, జియో, ఎయిర్టెల్. సో అందరం చెట్లలోకి పోయినాం, అక్కడికి పోయినాం. కాకపోతే సిగ్నల్ రాకపోవడం వల్ల ఎక్కడ ఇక్కడికి వస్తున్నాం. సో వర్షం పడి చెట్లలోకి పోతే అక్కడ మొత్తం బురద బురద ఉంటుంది. సో అందరం ఇక్కడికి వచ్చి ఉంటున్నాం సిగ్నల్ లేక. ఇక్కడనే సిగ్నల్ ఉంటుంది మాకు. ఇది పిల్లలకు కాకుండా తల్లిదండ్రులకు కూడా పరీక్షగా మారింది. ఎందుకు అంటే ఒక నెట్ ఇంటర్నెట్ కనెక్షన్, ఇంటర్నెట్ సిగ్నల్ అని కాకుండా మామూలు సిగ్నల్ కూడా విలేజ్లో కనీసం ఒక ఇంట్లోకి వెళ్తే సిగ్నల్ కూడా రాదు. వీళ్ళ కూతురు MBBS చదువుతుంది చివరి సంవత్సరం. ఆమె కూడా ఇక్కడ శ్మశాన వాటికలకు వచ్చి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆన్లైన్ క్లాసెస్ అని పెడితే ఊరి లోపల ఒక్క టవర్ సిగ్నల్ లేవు. ఎక్కడ చూసినా ఎక్కడ టవర్ సిగ్నల్ లేదు. మేమేం చేసినామంటే ఇప్పుడు ఆమె ఫైనల్ ఇయర్ MBBS ఫైనల్ ఇయర్. ఇప్పుడు మస్తు కష్టం అంటే కష్టం వచ్చింది. లాస్ట్కి ఎగ్జామ్ రాయడానికి కూడా ఈ చదువు లేక ఆమె రాత్రి ఎగ్జామ్ ముందు వితిన్ ఒక 8 డేస్ డే నైట్ చదివితే అప్పుడు మొన్న ఎగ్జామ్స్ రాసింది. ఈ స్పెషల్ వాటికి ఏరియాలో సిగ్నల్ రావడం ఈ అది పొద్దునంటే సాయంత్రం అంటే మధ్యాహ్నం అంటే మాకు వేరే పనులు చేసుకోకుండా ఈ పిల్లల కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు ఈ పరిస్థితి తీసుకెళ్ళి కష్టపడవలసి వచ్చింది. ఇక్కడ సిగ్నల్ రాక 5 గంటలకు అయిపోయే పని రాత్రి 10 గంటల దాకా చేసి వానికి యాస్ట్ వచ్చి ఆఖరుకు రూమ్ రెంట్ తీసుకొని అక్కడ వచ్చే 20,000 జీతానికి 10,000 రూమ్ రెంట్ తీసుకొని ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి రమణ, V6 మల్యాల నుంచి.